బీజేపీ మీద స్పష్టంగా ఉన్నది 2014 ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ కల్పిస్తామని బీజేపీ నాయకులు మాట ఇవ్వడం జరిగింది కానీ రెండు సార్లు దేశంలో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా కూడా ఇప్పటికీ పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు తీసుకురాకుండా మాదిగా మాది ఉపకులాల ప్రజలకు బీజేపీ తీరని ద్రోహం చేసిందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం 1996లో వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసింది అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో శ్రీరాముని సాక్షిగా భద్రాచలంలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది శ్రీరాముని సాక్షిగా చేసిన తీర్మానాన్ని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి దేవుళ్ళకు కూడా ద్రోహం చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉందని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం మీ తీర్మానాల కట్టుబడి ఉండకుండా మాదిగ జాతికి ద్రోహం చేసినటువంటి బీజేపీ నాయకులకు వెంకటేశ్వర స్వామి పేరును భద్రాద్రి రామచంద్రుని పేరును ఉచ్చరించే నైతికారతను కోల్పోయారని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం మీకు దేవుళ్ళ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష మీలో ఏ మూలన ఉన్నా కూడా మీరు తక్షణమే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ మాది ఉపకులాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేసిన బండి సంజయ్ గారు మీరు మాదిగల మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా 12% జనాభా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు మాదిగలవి మరి అత్యధిక జనాభా కలిగిన మాదిగలు మోసం చేసి అత్యధిక ఓట్లు కలిగిన మాదిగలు నమ్మించి ద్రోహం చేసి మీరు తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీకు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కమిట్మెంట్ మీకుంటే ముందు మీరు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించండి ఎస్సీ వర్గీకరణ పరిష్కరించడం మాత్రమే మీకు రాజ్యాధికారంలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం ఆ మార్గాన్ని విడనాడి మీరు పక్కదారి పట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నాయకులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సాధన కోసం బీజేపీ ప్రభుత్వం మెడలు వంచేందుకు జనవరి 6వ తారీఖున మందకృష్ణ అమ్మాయి గారి నాయకత్వంలో బెంగళూరులో ఎంఆర్పీ జాతీయ మహాసభ నిర్వహించబోతున్నాం ఆ జాతీయ మహాసభకు జాతీయ స్థాయిలో మాదిగా మాదే ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలిపిస్తున్నాం ఆ సభ నుండే ఎంఆర్పీ సన్నిహిత మందకృష్ణ అమ్మాయి గారు ఎస్సీ వర్గీకరణపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారు మేము బీజేపీ ప్రభుత్వంతో తాడోపేడో తెచ్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం ఈ దేశంలో సామాజిక న్యాయానికి సమానత్వానికి లేదా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు బీజేపీ ప్రభుత్వం విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అందులో భాగంగానే మాదిగా ఉపకులాలు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురి చేయడంలోనే భాగంగానే ఎస్సీ వర్గీకరణకు
बीजेपी చట్టబద్ధత కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏదైతే దక్షిణ భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి మాదిగల ఆకాంక్షను గుర్తించకుండా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ ద్రోహం చేస్తే బీజేపీని కూడా దక్షిణ భారతదేశంలో రాజకీయంగా ఎదుర్కొంటామని చెప్పి అట్లాగే బీజేపీ ఏదైతే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తుందో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ వర్గాలను తీవ్రంగా అన్యాయం చేస్తుందో వాటిని కూడా దేశవ్యాప్తంగా వెండగడతామని చెప్పి ఈ సందర్భంగా మేము బీజేపీకి హెచ్చరికలు జారీ చేస్తున్నాము।